ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్ని నెలల క్రితం కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ జీవోని రిలీజ్ చేసింది. అయితే పాత విధానానికి కొత్తగా రిలీజ్ చేసిన జీవోకి మధ్య తేడాలు ఏంటి? కొత్త జీవో వల్ల ప్రజలు ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడబోతున్నారు? అలాగే జీవోలో ఉన్న ఎన్నో మెలికల్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పూర్తిగా జియో గురించి అలాగే భవిష్యత్తులో మీ మీద ఎంత భారం పడబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న వీక్షకులకు చిన్న విజ్ఞప్తి, ప్రపంచ నలుమూల నుంచి తెలుగు వారి కోసం వార్తలు క్లుప్తంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలు పెట్టడం జరిగింది. ఛానల్కి మీ వంతు సహాయం అందించాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. చేశారా? అయితే దాని పక్కనే బెల్ ఐకాన్, అదే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మేము చేసే ప్రతి వీడియో గురించి మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడొచ్చు. అలాగే తెలిసిన వారికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. కొత్తగా తీసుకొచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ జీవో గురించి తెలుసుకునే ముందు అసలు పాత విధానం ఎలా ఉండేదో చూద్దాం. పాత విధానం ప్రకారం మీకు ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా హౌస్ కానీ ఉంది అనుకుంటే ఆ హౌస్ కానీ ల్యాండ్ కానీ ఒక సంవత్సరం పాటు మీరు రెంట్కి ఇస్తే ఆ రెంట్ ఎంత వాల్యూ అనేది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ట్యాక్స్ అనేది కట్టవలసి ఉండేది. కానీ కొత్తగా తీసుకొచ్చిన జీవో ప్రకారం మీకు ల్యాండ్ కానీ హౌస్ కానీ ఉన్నట్లయితే అది ఎంత వాల్యూ చేస్తుంది అంటే క్యాపిటల్ వాల్యూ బేస్ చేసుకొని ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఈ కొత్త జీవో గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారో ఒకసారి క్లియర్గా చూద్దాం. కేవలం పరిస్థితి అది మళ్ళీ చెప్తున్నారు, ఉన్న పన్ను కంటే 15% మించి ఒక్క పైసా కూడా పెంచే పరిస్థితి లేదు. మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం పాత ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి కొత్త ట్యాక్స్ వలన 10-15% మాత్రమే పెరుగుతుంది అనుకున్నట్లయితే మీరు ఇంతకుముందు ఒక 1000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది సంవత్సరానికి కట్టేవాళ్ళు అనుకుందాం. అయితే ఇప్పుడు 10-15% అంటే ఒక 150 రూపాయలు ఒక 15% పెరిగింది అనుకుంటే ఇంతకుముందు కట్టే 1000 రూపాయలు ఇప్పుడు అదనంగా 15% పెరిగింది అంటే 150 రూపాయలు మొత్తం కలిపి 1150 రూపాయలు మీరు ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి. మరి ఇది వాస్తవమేనా? ఒకసారి జీవో లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. కొత్తగా తీసుకొచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ విధానం వలన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అంటే మనం నివాసయోగ్యమైన బిల్డింగ్స్ కానీ స్థలాలకు కానీ 0.10 నుంచి 0.50 మధ్యలో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కట్టాలి క్యాపిటల్ వాల్యూ బేస్ చేసుకొని. అదే కమర్షియల్ బిల్డింగ్ కానీ కమర్షియల్కి ఉపయోగించే ఎలాంటి వాటికైనా సరే 0.20 నుంచి 2% వరకు మీరు ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఈ రెసిడెన్షియల్కి 0.10 నుంచి 0.50 మధ్యలో ఎంత పే చేయాలి అనేది గవర్నమెంట్ అంటే మున్సిపల్ అధికారులు నిర్ణయించి ఆ ఏరియాని బట్టి ఫిక్స్ చేస్తారనమాట. ఉదాహరణకి ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ తీసుకొని దాని మీద కొత్త విధానం ద్వారా ఎంత ట్యాక్స్ అనేది ఇప్పుడు పడబోతుందో చూద్దాం. ఒక 100 గజాల స్థలం తీసుకుందాం. ఆ స్థలానికి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఎంత రేట్ అయితే ఉందో దాని మీద క్యాపిటల్ వాల్యూ, అలాగే ఆ స్థలంలో మీకు ఇల్లు ఉన్నట్లయితే ఆ ఇంటి యొక్క క్యాపిటల్ వాల్యూ అంటే ఇల్లు కట్టడానికి ఎంత అయితే డబ్బు మీరు ఖర్చు పెట్టారో అది, ఈ రెండింటి మీద 0.10 నుంచి 0.50 వరకు గవర్నమెంట్ మున్సిపల్ అధికారులు ఏదైతే ఫిక్స్ చేశారో దాని ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కట్టాలి. దీనికి అదనంగా 8% లైబ్రరీసెస్ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం 100 గజాలు అంటే ఒక 2 సెంట్లు అప్రాక్సిమేట్గా తీసుకుందాం. సో 100 గజాలు ఒక 10 లక్షలు పెట్టి మీరు కొన్నారు, అలాగే అందులో ఒక 10 లక్షలు పెట్టి మీరు ఇల్లు కూడా కట్టుకున్నారు అంటే ఇప్పుడు క్యాపిటల్ వాల్యూ వచ్చేసి 10 లక్షలు స్థలానికి 10 లక్షలు కట్టడానికి అంటే మొత్తంగా 20 లక్షల వాల్యూ అనేది ఉంటుందన్నమాట. గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం రెసిడెన్షియల్కి 0.10 నుంచి 0.50 అని చెప్పబడింది కదా. అయితే విజయవాడలో ఈ మధ్యనే 0.15% అనేది కలెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. సో ఈ బేస్ ప్రకారం మీరు కట్టిన ఇల్లు విజయవాడ లాంటి ఏరియాలో ఉన్నట్లయితే 0.15% మీరు పే చేయాలి 20 లక్షలకి. అంటే సుమారుగా 20 లక్షలకి 0.15% అంటే 3000 వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే 8% అదనంగా పే చేయాలి. అంటే 3000కి 8% అంటే 240 రూపాయలు. అంటే ఆల్రెడీ కట్టే ప్రాపర్టీ ట్యాక్స్ ప్లస్ అదనంగా లైబ్రరీసెస్ మొత్తం 3240 రూపాయలు ఇప్పుడు మీరు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ట్యాక్స్ ప్రకారం మీరు పే చేయాల్సింది 3240 రూపాయలు. అలాగే ఇంతకుముందు జీవో ప్రకారం మీరు పే చేసేది సుమారు ఒక 1000 రూపాయలు ఉండొచ్చు. అదేంటి 3240 రూపాయలు కట్టాలని చెప్తున్నారు? ఇందాక మంత్రి గారే కదా చెప్పింది 10-15% మాత్రమే పే చేయాలని. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 1150 రూపాయలు మాత్రమే కదా అయ్యేది అనుకుంటే మీరు తిరిగే ఫ్యాన్లో చేయబెట్టినట్టే.
ఎందుకంటే మంత్రి గారు మీడియా ముఖంగా చెప్పినవన్నీ వాస్తవాలే, కానీ ఆయన చెప్పని వాస్తవాలు ఎన్నో జీవోలో ఉన్నాయి. ఆ జీవోలో ఉన్న మెలకలన్నీ తెలుసుకోవాలంటే ఇంకా బాగా ఆ జీవోని మనం పరిశీలించాలి. ఈ జీవ ప్రకారం పాత ట్యాక్స్ పద్ధతి నుంచి కొత్త ట్యాక్స్ పద్ధతికి మారేటప్పటికి రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒక పద్ధతి ప్రకారం ఏంటంటే, ఇంతకు ముందు మీరు ఏదైతే ట్యాక్స్ కడుతున్నారో దానికన్నా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ట్యాక్స్ విధానం వలన ట్యాక్స్ అనేది పెరిగినట్లయితే ఒకేసారి ఆ పెరిగిన వాల్యూని మీ మీద వేయరన్నమాట. అంటే ప్రతి సంవత్సరం 10 నుంచి 15% పెంచుకుంటూ వెళ్తారన్నమాట. ఆ లెక్కనే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ప్రస్తుతం మీరు 1000 రూపాయలు ట్యాక్స్ అనేది కడుతున్నారు అనుకుందాం. అయితే మొదటి సంవత్సరం 1000 రూపాయలకి 15% యాడ్ చేస్తారు, అంటే 1150 రూపాయలు అవుతుంది. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 1150 రూపాయలకి 15% యాడ్ చేస్తారు, అంటే 1322 రూపాయలు అవుతుంది ఆ సంవత్సరానికి ట్యాక్స్. అలాగే మూడో సంవత్సరానికి వచ్చేటప్పటికి 1322 రూపాయల్లో 15% యాడ్ చేస్తారన్నమాట, అంటే ఇప్పుడు 1520 రూపాయలు అవుతుంది. ఇక నాలుగో సంవత్సరానికి వచ్చేటప్పటికి 1520 రూపాయల్లో 15% పెంచితే 1748 రూపాయలు చేరుతుంది. ఇక ఐదో సంవత్సరానికి వచ్చేటప్పటికి 1748 రూపాయలకి 15% పెంచి 2010 రూపాయలు కట్టించుకుంటారన్నమాట. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం మీ మీద 10 నుంచి 15% పెంచుకుంటూ ఏదైతే క్యాపిటల్ వాల్యూ ఉందో అది వచ్చే వరకు ట్యాక్స్ అనేది పెంచుకుంటూ వెళ్తారన్నమాట. ఇక సెకండ్ కేసు చూసినట్లయితే, ఇంతకుముందు మీరు కట్టే ట్యాక్స్ కన్నా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన విధానం వల్ల మీకు ట్యాక్స్ అనేది తక్కువ వచ్చినట్లయితే, కొత్త విధానం వల్ల తక్కువ వచ్చింది కదా అని చెప్పి తక్కువ కట్టించుకోరు. ఆల్రెడీ మీరు కడుతున్న దానికి ఇంకొక 2% ఎక్స్ట్రాగా యాడ్ చేసి ట్యాక్స్ అనేది కట్టించుకుంటారన్నమాట. సో ఇప్పుడు అసలు మెలకు ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఈ పెంచుకుంటూ పోయే విధానం కేవలం ఆల్రెడీ ఎప్పుడో కట్టేసిన ఇళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సో ఇప్పుడు మీరు కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా లేదా ఇంకొక మెలకు ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇల్లు కట్టినా సరే దానికి ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలనుకున్నా లేదంటే పైన ఇంకేమైనా ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేయాలనుకున్నా సరే, మీకు కొత్త విధానం ద్వారా ఎంతైతే వస్తుందో డైరెక్ట్గా అది మీ నెత్తిన పడుతుంది. అంటే మీ వాల్యూ ప్రకారం ఇందాక చెప్పిన లెక్కల ప్రకారం 3240 రూపాయలు కొత్తగా ట్యాక్స్ వచ్చినట్లయితే, ఇంతకుముందు మీరు 1000 రూపాయలు 800 కట్టేవాళ్ళు 10 నుంచి 15% పెరుగుతుంది అనుకోవడం మాత్రం చాలా పొరపడినట్టే. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా 3240 రూపాయలు కట్టాల్సిందే. ఈ లెక్కలు కేవలం మన అసంప్షన్స్ మాత్రమే, కానీ బయటకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువే ఉంటాయి. సో ఇప్పటి నుంచి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదంటే పాత ఇంటిని మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నా సరే, కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ విధానం వాళ్ళకి అమలవుతుంది. అంటే పూర్తిగా మీ ఇల్లు మీ స్థలం ఎంతైతే వాల్యూ ఉందో దాని క్యాపిటల్ వాల్యూ అది 20 లక్షలైతే 30 లక్షలైనా 40 లక్షలైనా సరే, దాంట్లో 10 నుంచి 15% రెసిడెన్షియల్కి మీరు పే చేయాల్సిందే. దీనికి అదనంగా లైబ్రరీ సైజ్ 8% కూడా పే చేయాలి. అలాగే దీంతోపాటు చెత్త పన్నును కూడా ఈ మధ్యన తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక మెలకు ఏంటంటే, జనరల్గా గవర్నమెంట్ ఎప్పుడు ఈ మధ్య ట్యాక్సులు విపరీతంగా పెంచేస్తుంది. అంటే మద్యం మీద అయినా కావచ్చు, లేదా నిత్యావసర సరుకుల మీద అయినా కావచ్చు, పెట్రోల్ మీద అయినా కావచ్చు, ఇలాగా మనం వాడే ప్రతి దాని మీద గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ట్యాక్సులు పెంచుకుంటూ ధరల్ని పెంచుకుంటూ పోతుంది. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అయిన తర్వాత మీ ఏరియాలో 1 గజం లేదా 1 సెంటు వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇంత అని చెప్పి రేట్లు పెంచబడితే, కొత్తగా తీసుకొచ్చిన ఈ జీవో ప్రకారం మనం కట్టవలసిన ట్యాక్స్ కూడా అలాగే పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఈ రకంగా ప్రజలపై ఆర్థికంగా భారాన్ని మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవోని కరెక్ట్గా వాడుకుంటుంది అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.